ఈడబ్ల్యూసీ కొత్తగా ఎకనామికల్ వీకెస్ సెక్షన్స్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మన వాళ్లకు 125 మార్కులు ఉన్నా కూడా రాని సీటు వాళ్ళకు 95 మార్కులకి వస్తా ఉంది. అంటే ఇది మొత్తం రివర్స్ అయింది. ఇవాళ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఇవాళ చట్టసభలో తీర్మానం చేసుకొని సుప్రీంకోర్టులో కేసు వేయకుండా కూడా దాన్ని షెడ్యూల్ 19లో పెట్టడం జరిగింది. మరి మనం పోరాటం చేయండి, మనకి ఏ హక్కులు కూడా రావు. ఖచ్చితంగా మన వృత్తిని కాపాడుకోవాలి. మన పిల్లలకి భవిష్యత్తులో విద్య ఉద్యోగాల అవకాశాలు వచ్చినట్టు మనమే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ రాజకీయంగా అన్ని పార్టీల నుంచి వెళ్ళి ఎవరెవరైతే నిలబడతారో, ఎవరైతే టికెట్ సాధించి నిలబడతారో, మన ముదిరాజులు అందరూ కలిసి ఏకంగా ఆ పార్టీకి, ముదిరాజు ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీలకు ఉండి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మన ఓటే కాదు, మనము మా నర్సంపేటలో ఒక ప్రయోగం చేస్తా ఉన్నాను. మా ముదిరాజు ఓట్లు మేము వేసుకుంటాం, మా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు. మేమందరం పక్క గొల్లకుర్మల వాడకి, పద్మశాలి వాడకి, గౌడవాడకు పోయి మాకు ఓటు బదలియండి, మా బిడ్డకి ఈసారి ఓటు వేయండి, మళ్ళోసారి మీకు ఆ ఓటు బదలిస్తాము, మళ్ళీ రేపు జడిపిడిచో సర్పంచ్ రేపు ఇంకో నియోజకవర్గంలో ఎమ్మెల్యేను మేము బదులుకు బదులు ఏర్పుకుంటాం, మాకు ఓటేయండి, మా బిడ్డలను పంపుతామని మీరే అడగాలి అక్కడ. అసలు మనం నిలబడ వ్యక్తులు మీ ముదిరాజు ఓట్లకు రావాల్సిన అవసరం లేదు. మీరే ఒక ఎమ్మెల్యే లాగా, మీరే ఒక ఎంపీ లాగా ఆ వాడవాడకు, ఆ ఊరుకు కథానాయకులై మన అభ్యర్థులను ఓట్లు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది మిత్రులారా. ఇవాళ అధికార పాటించాలి, ఒక టికెట్ కూడా ఇవ్వలే, మరి రేపు మాపు ఒక టికెట్ ఇస్తాడు అనుకుందాం. మరి మీరే ఊళ్ళలో పోయి ఆ చిన్న పిల్లలు తాగాల్సిన పాలన్నీ తీసుకుపోయి కేసీఆర్ ఫోటో మీద పోసి పండుగలు చేసుకోవద్దని మనం చేస్తా ఉన్నాను. మన మీద అభిమానం ఉంటే అప్పుడే 115 నియోజకవర్గాల ఒకటి ఇచ్చేవాడు కదా. ఇప్పుడేదో కావాలని ఉద్యమాన్ని చల్లార్చడానికి మళ్ళీ ఎవరికో ఒకరికి ఇస్తే మనం చల్లబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజేంద్రనాథ్ గారు కూడా బీజేపీ నుండి ఎన్ని టికెట్లు ఇస్తారో చెప్తారు, వారు కూడా గెలిపించుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ సభ ఒక దిశానిర్దేశం ఇస్తుంది, వాళ్ళు కూడా ఒక 7-8 టికెట్లు ఇస్తారు. రేపు మా బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళి కూడా ఒక 15 టికెట్లు ఇవ్వబోతా ఉన్నాం ముదిరాజులకి. ఏ పార్టీ ఏదైనా వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది. మీరందరూ అసెంబ్లీకి పంపిస్తే మీ సేవ కోసం మీ ప్రతినిధులుగా పనిచేస్తారు, అది కదా మనకు నిజమైన గెలుపు. కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్ళి అన్ని కులాలను కలుపుకొని మీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సి మనం చేస్తా ఉన్నాను. నేను నర్సంపేట నుంచి వెళ్ళి బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళి నిలబడబోతా ఉన్నాను. నమ్మ నర్సంపేట వాళ్ళు అన్ని కులాలు మద్దతు ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఆశ్వరించి నన్ను అసెంబ్లీ పంపినట్టయితే మీకు సేవ చేస్తూ ముదిరాజు కమ్యూనిటీకి సేవ చేస్తానని మనం చేస్తూ తెలియజేస్తున్నా. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. నమస్కారం. దయాస్ వెనుక భాగంలో ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. మన ముఖ్య అతిథి ఈటల వస్తున్నారు కనుక దయచేసి ఇటుపక్క ఉన్న వాళ్ళు, అటుపక్క ఉన్న వాళ్ళు ముందు చైర్స్ వైపు, టీవీలు ఉన్నాయి, ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి కనుక అటువైపు వెళ్ళి వారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇవాళ కుండపోత వర్షాన్ని లెక్క చేయకుండా ఎట్లయితే సిరిసిల్లాలో పోరాటం చేసిందో, అదేవిధంగా మక్తల్లో పోరాటం చేసిందో, పరిగిల పోరాటం చేసిందో, సిద్దిపేటలో పోరాటం చేసిందో, గజ్వెల్లో పోరాటం చేసిందో, పోరాటాలకు మారుగడ్డగా మారుమోగుతున్న ముదిరాజు బిడ్డల పోరాటాల వెనకాల ఉస్మానియా బిడ్డలు కూడా ఉన్నారు. ఉస్మానియా బిడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాస వెంకట ముదిరాజు గారిని ఒక్కటే నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. సరిగ్గా 2003 డిసెంబర్ 20 నాడు, అంటే దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఒక గప్పుడు పెట్టినాం, మళ్ళీ గిప్పుడు పెట్టుకుంటున్నాం ఈ మీటింగు. దయచేసి